ఈరోజు మనం బిర్యానీ ఆలూ కుర్మా చేసుకుందాం. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిర్యానీ ఆలూ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. బౌల్ పెట్టుకొని 4 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇలాచి, జాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు అన్నీ వేసుకోవాలి. అన్నీ కలిసిలాగా కలుపుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన ఆలు అన్నీ కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం, కొంచెం గరం మసాలా, అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. కూరగాయలు మగ్గాయి కదా, బియ్యం నానబెట్టుకున్న బియ్యం వేసుకుందాం. 2 కప్పులు రైస్ చేస్తున్నాను నేను. 2 కప్పుల రైస్కి 4 కప్స్ వాటర్ పడతాయి. 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ పోసుకోవాలి. నేను పెద్ద దాంతో 2 పోస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాం కదా, మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. అన్నం నీరంతా గుంజుకునేలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, ఎలాచి, సాజీరా వేసుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 2 సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. ఆనియన్ ఫ్రై చేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. టమాటాలు కట్ చేసి మిక్సీ పట్టుకున్నాను. ఈ గ్రేవీ ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయాయి, అందులో వేసుకుందాం. ఆనియన్స్ మంచిగా మగ్గిపోయాయి కదా, టమాటా గ్రేవీ వేసుకుందాం. అంతా కలిసేలాగా కొద్దిసేపు మూత పెట్టుకొని టమాటా గ్రేవీని ఉడకనిద్దాం. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. టమాటా గ్రేవీ ఉడికిపోయింది కదా, కొంచెం గరం మసాలా వేసుకుందాం, కొంచెం ధనియా పౌడర్ వేసుకుందాం, కొంచెం కారం, కొంచెం ఉప్పు, మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఒక బౌల్లో ఇంత కొంచెం కలర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాం, కలుపుకున్నాం కదా ఈ బిర్యానీలో. ఈ వాటర్ బిర్యానీలో పోసుకుందాం. బిర్యానీ రెడీ అయింది, దాని మీద ఇలా పోసుకుందాం. పోసుకున్నాం కదా, పైనుంచి కొత్తిమీర వేసుకుందాం. బిర్యానీ రెడీ అయింది, గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. మంచిగా ఉడికిపోయింది కదా, ఉడికించుకున్న బంగాళదుంప వేసుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి రైస్ పెట్టుకుందాం. వేడివేడిగా బిర్యానీ చాలా బాగుంటుంది. కొంచెం ఆలూ కుర్మా పెట్టుకుందాం.
బిర్యానీ ఆలూ కుర్మా రెడీ అయ్యాయి. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు మనం బిర్యానీ ఆలూ కుర్మా చేసుకుందాం. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వచ్చి